అనగనగా ఒక గ్రామంలో రామ్ ఇంకా లక్ష్మణ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. రామ్ ఏమో డాక్టర్, లక్ష్మణ్ ఏమో సైంటిస్ట్. మీ సమస్య? నాకు కొన్ని రోజుల నుండి చాలా దగ్గు జ్వరంగా ఉంది డాక్టర్. మీకు కొన్ని మందులు ఇస్తా, అవి వాడండి అండి. ఇలా గ్రామంలో ఉన్న కొంతమందికి దగ్గు జ్వరం వచ్చాయి. నమస్కారం డాక్టర్. ఏంటి బాబు మళ్ళొచ్చావు? నాకు ఇంకా జ్వరము దగ్గు తక్కువగా లేదు డాక్టర్ గారు, మీరు ఇచ్చిన మందులు వాడాను. సరే డాక్టర్, అతనికి తగ్గలేదని టెస్టులు చేస్తే అతనికి కరోనా నిర్ధారమైందని తెలిసింది. మనం ఎప్పుడప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకొని హ్యాండ్ వాష్ హ్యాండ్ చేసుకోవాలి. మనం ఒకరికి ఒకరికి మీటర్ దూరం ఉండాలి. అలాగే అన్నయ్య, అసలు కరోనా వైరస్ ఎలా వచ్చింది? ఒక చిన్న అబ్బాయి పాము దూరడం వల్ల మనకు కరోనా మొదలైంది తమ్ముడు. అలాగే అన్నయ్య, నేను బంధువులకి అందరికీ కబురు పెడతాను. ఎమ్మెల్యేకి చెప్పాడు ఇలా జరుగుతుందని, కరోనా మన దేశంలో వ్యాపించిందని. తమ్ముడు పోయి మాస్క్ పెట్టుకో తమ్ముడు, రోజు ఒక జాగ్రత్తగా లక్ష్మణ్ వెళ్ళి అందరికి మాస్కులు ఇంకా శానిటైజర్లు ఇచ్చారు. ఈరోజు నుంచి రామయ్య రావట్లేదు తెలియకు. ఏమో మేడం, ఒకసారి లింక్ అనుకుంటున్నాను. రామయ్య ఎందుకు రావట్లేదు? వాళ్ళ భార్య ఫోన్స్ కనుక. హలో రామయ్య గారి వైఫ్ అండి మీరు? అవును. అది మన రామయ్య ఎందుకు రావట్లేదు? కరోనా వచ్చిందా? ఎందుకు అంత నిర్లక్ష్యం వలన? అవును సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను, నాకు వేరే కాల్స్. అరే రాము డాక్టర్, హలో. ఆ రాము డాక్టర్ మీరేనా? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. అవునండి, ఈ మధ్య కరోనా బాగా పెరిగిపోయింది. మీ మాటలు నిర్లక్ష్యం చేసినందుకు నాకు క్షమించండి. అవునండి, మా సెక్రటరీ రామయ్య కూడా కరోనా వచ్చింది, ఎంత నిర్లక్ష్యం వల్లని, ఆరోగ్యంగా లేకపోవడం వల్లని. సరే అండి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. లాక్డౌన్ అలాగే అండి, నివర్తిస్తాం గవర్నమెంట్లో మాట్లాడి. కరోనా కేసులు తగ్గుతూనే లాక్డౌన్ని తగ్గిస్తాం, లేకపోతే లాక్డౌన్ పెరుగుతూనే ఉంటాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. రాము డాక్టర్, హలో. ఆ రాము డాక్టర్ మీరేనా? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. అవునండి, ఈ మధ్య కరోనా బాగా పెరిగిపోయింది. మీ మాటలు నిర్లక్ష్యం చేసినందుకు నాకు క్షమించండి. అవునండి, మా సెక్రటరీ రామయ్య కూడా కరోనా వచ్చింది, ఎంత నిర్లక్ష్యం వల్లని, ఆరోగ్యంగా లేకపోవడం వల్లని. సరే అండి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. లాక్డౌన్ అలాగే అండి, నివర్తిస్తాం గవర్నమెంట్లో మాట్లాడి. కరోనా కేసులు తగ్గుతూనే లాక్డౌన్ని తగ్గిస్తాం, లేకపోతే లాక్డౌన్ పెరుగుతూనే ఉంటాం. ఛానల్కి సుస్వాగతం. ఇవాళ వార్తలు చదువుతుంది మీ సింధు. నేటి ముఖ్య అంశాలు. కరోనా కలకలం. ప్రభుత్వం కఠినంగా లాక్డౌన్ విధించి అందుకే ప్రజలు నిర్లక్ష్యంగా కాకుండా సక్రమంగా వాళ్ళ పనులు చేయాలని కోరుతున్నాను. స్టే హోమ్ స్టే సేఫ్.